హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ నెలలో మరో శుభదినం ప్రారంభమవుతుంది, అదే వైకుంఠ ఏకాదశి. డిసెంబర్ 20 ఈ ఏకాదశి ఈ ఏడాది రాబోతుంది. మరి ముక్కోటి ఏకాదశి అంటే ఏంటో వీడియోలో తెలుసుకుందాం. మన సంప్రదాయం మరియు హిందూ శాస్త్ర ప్రకారం మార్గశిర మాసానికి గొప్ప విశిష్టత ఉంది. సాక్షాత్ ఆ విష్ణు భగవానుడికి ఈ మాసం అంటే చాలా ఇష్టం. ఈ మాసం మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో మరో శుభదినం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని అంటారు. డిసెంబర్ 20 ఈ ఏకాదశి ప్రారంభమవుతుంది. ఈ ముఖ్యమైన రోజున భక్తులంతా ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణ దర్శించుకోవాలని ఎంతగానో ఆరాటపడతారు. ప్రతి సంవత్సరం 24 ఏకాదశుల్లో ప్రతి ఒక్కటి పవిత్రమైనది, కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు. ఎందుకంటే అన్ని ఏకాదశులు చంద్రమానం ప్రకారం లెక్కిస్తే దీనిని మాత్రం అన్నిటికంటే భిన్నంగా సౌరమాన ప్రకారం లెక్కిస్తారు. అందుకే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి, స్వర్గ ద్వార ఏకాదశి అని అంటారు. శ్రీ మహావిష్ణువుకు నెలవైన వైకుంఠంలోని ద్వారాలు ఆ పవిత్రమైన రోజునే తెరుచుకుంటాయి, కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు. ఇలా మేల్కొన్న స్వామివారిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. కృతయుగంలో మొర అనే ఒక రాక్షసుడు దేవతలను, ఋషులను, ప్రజలను నిత్యం పట్టి పీడించేవాడు. తన ఆగడాలను, దోపిడీలను, హింసను తట్టుకోలేని వారు శ్రీ విష్ణుమూర్తికి తమ గోడు చెప్పుకునేవారు. దీంతో మురాసురుని సంహరించేందుకు స్వయంగా విష్ణుమూర్తి బయలుదేరతాడు. ఈ విషయం తెలుసుకున్న మురాసురుడు సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. దీంతో తనని బయటికి రప్పించేందుకు ఓ ఆలోచన చేసిన విష్ణుమూర్తి ఓ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. ఇదే మంచి సమయాన్ని భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి నారాయణుని వధించాలని బయటకు వస్తాడు. అనుకున్నది తడవుగా గుహలోకి ప్రవేశించి కత్తి దూసేందుకు ప్రయత్నించే లోపే ఓ శక్తి అకస్మాత్తుగా వచ్చి మురాసురుణ్ణి సంహరిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ముక్కోటి ఏకాదశి వెనుక ఈ కథ, అలాగే ముక్కోటి ఏకాదశి అంటే కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.